సర్కస్లలో బఫూన్లు ఉంటారు పొట్టిగా సరదాగా వాస్తవంగా ఏంటంటే శారీరకమైనటువంటి అవకతవకతో పుట్టడం వల్ల పాపం వాళ్ళు మరుగుజ్జులుగా ఉంటారు వాళ్ళని బఫూన్ల వేషాలు వేసి వీళ్ళు జోకులు వేపిస్తూ ఉంటారు వాళ్ళ వైకల్యాన్ని గురించి మనం వెక్కిరించకూడదు బట్ అలాంటి పరిస్థితుల్లో కూడా బ్రతకడానికి వాళ్ళు కష్టపడుతున్నందుకు అభినందించాలి కానీ వాళ్ళు కామెడీ చేస్తారు ఇలాంటి పొడుగ్గా ఉన్నటువంటి ఒక బఫూన్ ఎవడయ్యా అంటే ఇమ్రాన్ ఖాన్ ప్రపంచానికి సిగ్గు చేటనాలా లేకపోతే కనుక ఇలాంటి వాడు కూడా ప్రధానిగా అవుతాడా అంటే అవ్వచ్చు ఎందుకంటే డిగ్రీలు నూనె ఏమీ చదవకుండా డైరెక్ట్గా ఆయుధాలు పట్టుకుని ఒక దేశాధ్యక్షుడు అయిపోయినటువంటి వాడు తాలిబన్లకు ఉండగా ఇక జోకులు ఎలాగైనా ఉండొచ్చు అనమాట ఇందులో ఇప్పుడు ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఇమ్రాన్ ఖాన్ పదే పదే భారతదేశం ఉగ్రవాదాన్ని సృష్టిస్తోందని వాగుతూ ఉంటాడు వాడే ఆల్ ఖైదాకి హెడ్డు వాడే ఆ ఉన్నటువంటి తీవ్రవాదులకి హెడ్డు తాలిబాన్లని పెంచి పోషిస్తుంది ఐఎస్ఐఎస్ అక్కడే ఆల్ ఖైదా అక్కడే జైషే మహమ్మద్ అక్కడే ఐఎస్ఐఎస్ కే అక్కడే అందరూ అక్కడే సచ్చారు ప్రపంచంలో తీవ్రవాదనేవాడు ఎవడైనా పుట్టాడంటే పాకిస్తాన్ నుండి ప్రారంభమై ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి వాళ్ళే అట్లాంటి తీవ్రవాదం అంటే ఐఎస్ఐఎస్ అంటే భారత్ పెంచి పోషిస్తోందట ఏంటి అంటే ఇప్పుడు తాలిబన్లని అటాక్ చేస్తుంది ఐఎస్ఐఎస్ కాబట్టి ఐఎస్ఐఎస్కే కాబట్టి వాళ్ళని భారత్ పెంచి పోషిస్తుందట ఇది ప్రపంచ దేశాలని నమ్మించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ముర్ఖుడు అంటే మతరాజ్య స్థాపన మూర్ఖ స్థాపన కావాలని కోరుకునేటువంటి వాళ్ళలో అంటే తాలిబన్ల కంటే ముర్ఖులు ఐఎస్ఐఎస్ వాళ్ళు ఐఎస్ఐఎస్కే వాళ్ళు అలాంటిది కావాలని భారతదేశం కోరుకుంటుందా ఆ మాత్రం కామన్ సెన్స్ లేని ఇట్లాంటి జోకర్లు ఉండబట్టినే ప్రపంచ రాజకీయాలు ఎట్లా